ఎప్పుడు తన అందం గురించే వాళ్ళతో మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు తన స్నేహితులతో కలిసి పార్థనానికి మొదటిసారిగా వెళ్ళింది. పార్థనన్ అనేది ప్రపంచంలోనే అతి పెద్దదిగా కట్టిన పవిత్రమైన దేవాలయం. అక్కడ అందమైన చిత్రాలు శిల్పాలు ఉండేవి. ఆ గుళ్ళోకి ఎవరు వెళ్ళినా సరే ఆ అందాన్ని చూసి ముగ్ధులైపోయి దీనికి తోడుగా ఉండడమే కాకుండా తమ ఊరినే కాపలా కాసే జ్ఞానదేవత అయిన అతినాకి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండేవారు కాదు. ఒక్క మెడూసా తప్ప. మెడూసా అక్కడ ఏ శిల్పాన్ని చూసినా దాంతో రహస్యంగా ఆ శిల్పి తన అందాన్ని చెక్కుంటే ఇంకా అద్భుతంగా ఉండేదని చెప్తూ ఉండేది. అక్కడున్న చిత్రాలను చూసి పర్వాలేదు అనేది, కానీ నా బొమ్మని అందంగా గీసుంటే ఇంకా బాగుండేది అని చెప్పేది. ఆ కోవిల సన్నిధికి వెళ్ళి నిల్చుని ఇది ఎంత అద్భుతమైన కోవిల్.